హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ రుణమాఫీ ప్రక్రియ అయితే మొదలు అయింది. ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి జిల్లాల వారి పేర్లు అయితే లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఎవరెవరికి పడుతున్నాయనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియో లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలో గనక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ రైతు రుణమాఫీ కింద 120,000 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏమి చేసిందంటే మనకు కేవలం 99,999 రూపాయలను 1 రూపాయి తేడాతో ప్రారంభించింది. ఈ రుణమాఫీ పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వరకు పూర్తి స్థాయిలో మనకి 99,999 రూపాయలను అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి జమ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే తెలియజేసింది. ఇక సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ 100,000 రూపాయల నుంచి 120,000 వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికి కూడా రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టామని తెలియచేయడం జరిగింది. ఇక ఇప్పటికీ కూడా డబ్బులు అలాగే ఎవరికైతే జమ కాలేదో వారి వివరాలు అన్ని ఏవీఓ కార్యాలయం దగ్గరికి వెళ్ళి సంప్రదించినట్టయితే మీకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు పడేలాగా చేయడం జరుగుతుంది. ఈ నెల చివరిలో కల్లా ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి కావస్తుంది. ఇంకా ఎవరైనా డబ్బులు పడనే వారు ఉంటే మీకు దగ్గరలోని ఏవీఓ కార్యాలయానికి వెళ్ళి సంప్రదించండి. ఇక 100,000 నుంచి 120,000 వరకు కూడా ఈ నెల చివరిలోపు రుణమాఫీ అనేది పూర్తి చేస్తామని తెలియచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు రుణమాఫీకి సంబంధించి.